ఎల్ఐసి ఐపీఓకు సంబంధించి ఈ నెలలో కీలక ముందడుగుపడనుంది మర్చెంట్ బ్యాంకర్లను ఎంపిక చేసేందుకు జులైలో ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది జనవరి నాటికి ఎల్ఐసీని ఐపీఓకు తీసుకురావాలనే ప్రణాళికతో పనిచేస్తోంది భారత కార్పొరేట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓగా భావిస్తున్నారు ఎల్ఐసి విక్రయానికి అవసరమైన బడ్జెట్ సవరణలను ఇప్పటికే నోటిఫై చేశారు ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరడానికి ఎల్ఐసి లిస్టింగ్ చాలా కీలకమైంది ఈ ఏడాది వాటాల విక్రయం ద్వారా ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ఎల్ఐసి ఐపీఓకు సంబంధించిన మర్చెంట్ బ్యాంకర్లను ఎంపిక చేసేందుకు ఈ నెలలో ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించనుంది ఇప్పటికే సంస్థాగత మదుపరులతో చర్చలు జరుగుతున్నాయి నవంబర్ చివరి నాటికి రెగ్యులేటరీ అనుమతులు లభిస్తాయని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ ఐపీఓలో దాదాపు పది శాతం వాటాలను పాలసీదారుల కోసం రిజర్వ్ చేశారు ఎల్ఐసి అమెండ్మెంట్ చట్టాన్ని ఆర్థిక చట్టంలో భాగంగా చేశారు ఆ తర్వాత ఐపీఓకు అవసరమైన చట్టపరమైన సవరణలు చేస్తున్నారు డెలైట్ ఎస్బీఐ క్యాపిటల్ ను ఐపీఓ లావాదేవీల సలహాదారులుగా నియమించారు ఐపీఓకు వీలుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిబంధనలు పంతొమ్మిది వందల యాభై ఆరుకు కొన్ని మార్పులు చేస్తూ జూన్ ముప్పై నుంచే అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్ విడుదలైంది ఎక్స్చేంజీ నమోదు కావడానికి అనువుగా లిస్టింగ్ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించనుంది దీంతో పాటు ఎల్ఐసి వయసు నిబంధనలను సవరించింది ప్రస్తుతం ఉన్న అరవై ఏళ్లకు బదులుగా అరవై రెండేళ్లకు పెంచింది ఇకపై చైర్మన్ నియమించేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వ్యవధి అరవై రెండేళ్ల వయసు ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పుడు ఎల్ఐసి చైర్మన్ పదవి విరమణ చేయాల్సి ఉంటుంది ఎల్ఐసి ఐపీఓకి వస్తున్న నేపథ్యంలో సంస్థ చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని ప్రభుత్వం తొమ్మిది నెలలు పొడిగించింది వచ్చే ఏడాది మార్చి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు ఇప్పటికే జనవరిలో ఎల్ఐసి విలువను మదింపు చేసేందుకు ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ జనవరిలో మిల్లీ అడ్వైజర్స్ ఎల్ఎల్పి ఇండియాను నియమించింది